खम्मम जिला सत्तुपल्ली मंडल रेवेन्यू अधिकारी कार्यालय मुंदु बीजेपी खम्मम जिला पार्लमेंटरी कन्वीनर नंबूरु रामलिंगेश्वरराव आध्वर्यंलो टीएसपीएससी परीक्षा पेपर लीकेज को नैतिक बाध्यता वहिस्तू राष्ट्र ऐटी शाख मंत्री केटीआर वेंटने राजीनामा चेयालनि पेपर लीकेजी चेसिन दोषुलनु वेंटने शिक्षिंचालनि निरसन दीक्ष चेपट्टारु। ई कार्यक्रमंलो खम्मम पार्लमेंटरी कन्वीनर नंबूरु रामलिंगेश्वर मात्लाडुतू तेलंगाण वस्ते निधुलु नीळ्ळु नियामकालु उंटायनुकुंटे ई रोजु तेलंगाणलो लीकेजीलु नियामकालु इवन्नी ओके कुटुंबं द्वारा जरुगुतुन्नायनि आरोपिंचारु। ఎంతమంది పేద విద్యార్థులతో చలకట పడుతున్నారని విమర్శించారు। ఈ మూడు సిద్ధాంతంతో మనం ఈ తెలంగాణని సాధించుకున్నాం। 1400 మంది యువకుల బలిదానంతో మనం ఈ రాష్ట్రాన్ని సాధించుకుంటే నీళ్ళు రాలేదు, నిదులు వచ్చిన నిదులు ఒకే కుటుంబానికి వెళ్ళిపోతున్నాయి। ఇక నియామకాలంటే ఈ 8 సంవత్సరాల్లో నోటిఫికేషన్ లేస్తున్నారు, ఎవరో ఒకళ్ళు కోర్టుకి వెళ్తున్నారు, అది స్టే తీసుకొస్తున్నారు। ఇప్పుడు నోటిఫికేషన్ చేసి పేపర్ లీకేజ్ చేశారు। ఆ లీకేజ్ ఎవరి ద్వారా జరిగింది, ఎక్కడ జరిగింది, ఎవరు చేశారు? ఒక ఆడకూతుర్ని బలిపశువుని చేస్తున్నారు। వాస్తవంగా ఈ లీకేజ్ వెనకాల పెద్దల హస్తం ఉంది, ఈ రాష్ట్రాన్ని నడిపించే వాళ్ళ హస్తం ఉంది। కొన్ని లక్షల మంది నిరుద్యోగులు నెలల తరబడి పరీక్షలకు ప్రిపేర్ అయ్యి వేలక వేలు ఫీజులు చెల్లించి కోచింగులు తీసుకొని పరీక్షకు ప్రిపేర్ అయితే ఈ రోజు పరీక్ష రద్దయింది పేపర్ లీకేజ్ ద్వారా। అదంతా కుట్ర, ఆ కుట్ర వెనకాల ఎవరు ఉన్నదో ఈ తెలంగాణ రాష్ట్రంలో చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు। పరీక్షలు రాసి ఉత్తీర్ణులైతే వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి, ఉద్యోగాలు మొత్తం వాళ్ళ కుటుంబానికి వస్తే చాలు, కానీ ప్రజలకు అవసరం లేదు, ఎవ్వరికీ అవసరం లేదు, ఏ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వటానికి వాళ్ళకి ఇష్టం లేదు। అడుక్కుంటూ ఉండాలి తప్ప ప్రజలు, ఈ తెలంగాణ ప్రజలు బాగుపడకూడదు। వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ మా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారి పిలుపు